नमस्कार जंतुमानि नमस्कारम् शिवायः जीवुनिकि नमस्कारम् सिद्धं नमः निवुंडाम अनि చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము అని చెప్పేసి మనం బాల్యములో ఇసుకపైన ఓనామహాలు చేసుకునేవాళ్ళం అంటే శివుని ప్రార్థించి మనం విద్యాభ్యాసం చేసేవాళ్ళము అది ప్రాచీనంలో ఉండింది దాన్ని మర్చిపోవడం వల్ల ఇప్పుడు ప్రజలు చాలా వరకు మరి ప్రాచీన సంస్కృతిని గుర్తు చేయాలని మనం చేస్తున్నాం స్నానం దీపో జపచైవ నియమం వ్రతధారణం ఉపవాసచ్చమో నమః పూజనం వనసేవనం ధర్మచారో జదానం చ నియతాహార పాలనం పురాణ పఠనం చేతి స్నానం ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే అన్నీటి స్నానం చేయాల్సి ఉంటుంది. దీపో దీపారాధన చేయాలి. ఇక్కడ దీపం అన్నప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతపోపగం దీపేన సాధ్యతే సర్వం సంజే దీపో నమోచ్యతే. దీపం అనేటటువంటిది పరబ్రహ్మతో సమానం. దీపం సర్వదశ సర్వతమోహం సర్వాయమయమైనటువంటి ఈకటిని తొలగిస్తుంది. దీపేన సాధ్యతే సర్వం దీపం ద్వారా మనం సర్వాన్ని కూడా సాధిస్తాము. కాబట్టి సంధ్యాదీప నమోచ్యతే. సంధ్యాదీపం అంటే చీకటి తర్వాత పెట్టేటటువంటి దీపము. చీకటి తొలగించేదే ఈ దీపము. దీపము తర్వాత జపము చేయడము నియతం వ్రతధారణం ఉపవాసం చేయడము పూజనం వనసేవనం వనాన్ని సేవించడం అంటే ఇక్కడ చెట్లను మనము పూజించాలి. వృక్షో రక్షతి రక్షతిహ వృక్షాలను మనం రక్షిస్తే మనం రక్షిస్తాయి. 100 మంది మనుషులు పోషించేదానికంటే 10 చెట్లను పోషిస్తే అవి మనకు కేవలం పోషణ ఇవ్వడమే కాకుండా ఆక్సిజన్ను కట్టెలను వాతావరణ కాలుష్యాన్ని ఇవన్నీ తొలగిస్తాయి. కాబట్టి పూజనం వనసేవనం ఈ కార్తీక మాసంలోనే ఇవన్నీ కూడా అటు జంతువులకు ఇటు దేవునికి అంటుకు కూడా సర్వం బహుపర్వ బహువ్రత మాసం అన్ని మాసాలలో శ్రేష్టమైంది. బహువ్రతాలకు బహువైనటువంటి పర్వదినాలకు ఇది చాలా శ్రేష్టమైంది. అది ఒకటే కాకుండా ధర్మో చారో సదానంచ దానంచ ధర్మచారో దానంచ దానాలు కూడా చేయాల్సింది. నియతం నియతాహార ధారణం నియమితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలా. అటువంటిప్పుడే మన శారీరము ఒక విధంగా స్నానం చేయడం వల్ల శారీరకమైనటువంటి కల్మషాలు వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనము నియమితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అజీర్ణ వ్యాధి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అది ఒకటే కాకుండా పురాణ పఠనం చేసి కార్తీకే విధిమాలిక పురాణ పఠనాన్ని చేసి ప్రాచీనమైనటువంటి గొప్ప వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా మనం పొందితే ఈ కార్తీకంలో ఇటు ఈశ్వరుని అటు బ్రహ్మను విష్ణువుని ఇద్దరిని కూడా పూజించాలా. ఒక ఆయన మామూలుగా దీపారాధన చేసినటువంటి పరిస్థితుల్లోనే మనము ఈశ్వరునికి మనం మామూలుగా అభిషేకం చేయాలా, విష్ణువుకు అర్చన చేయాలా. ఒక ఆయన నిర్మమైనటువంటి అలంకార ప్రియుడు, ఇంకొక ఆయన అలంకార ప్రియుడు. కాబట్టి ఇక్కడ కలిమిలేములు అంటే ఒక ఆయన కలిమిలకు సూచిస్తాడు, ఇంకొక ఆయన లేనికి సూచిస్తాడు. కాబట్టి కలిమిలేములు అయ్యేటటువంటి జీవిత ధర్మము సత్యము దర్శనం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి మూల మౌలికమైనటువంటి సత్యాన్ని గ్రహించి కార్తీక మాసంలో మామూలుగా సోమవారాలు 4వ సోమవారం ఇది. ఈ సోమవారాన్ని మామూలుగా గర్భుడిలో శివాలయంలో బాగా చేస్తున్నారు. రేపు 7, 12వ తేదీ సోమవారం 4వ చతుర్థ సోమవారం తర్వాత 14, 12 పంచమ సోమవారం వస్తుంది. ఈ యొక్క సోమవారం యొక్క కార్తీక మాసము ముఖ్యంగా సోమవారంలో కార్తీక సోమవారంలో ఈ జపాలను చేసి మన సంస్కృతి ప్రాచీన సంస్కృతిని నాగరికతను మన యొక్క దైవ చింతనను
తర్వాత యొక్క కేవలము దైవ స్వరూపులైనటువంటి దేవతలని కాకుండా చెట్లను సేమలను పశుపక్ష్యాలను పూజించేటటువంటి తత్వాన్ని కార్తీక మాసంలో ఉంది కాబట్టి కార్తీక మాసాన్ని మనం ఒక ప్రపంచ ఆరోగ్యాన్ని సూచించేటటువంటి మాసంగా ధరించి ఇక్కడ అన్ని సర్వ పూజలు కూడా చేసి ధరించి జీవితాన్ని ధన్యము చేసుకోవాలని కోరుతున్నాను. ఇట్టుకే బయారెడ్డి లైన్స్ క్లబ్ సంస్థాపక ప్రెసిడెంట్, కానాల ఎరగమ్మ మెమోరియల్ చైర్మన్, రిటైర్డ్ లెక్చరర్ అండ్ లాయర్ నూలివేడు.